రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేవి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు. రావణాసురుని దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సర్పంచులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో దేవి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి రావణాసురుల దహన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించారు. ప్రతి సంవత్సరం జమ్మి వేడుకలు సాయంత్రం కొనసాగటం ఆనవాయితీ. కాగా ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఉదయమే జమ్మి కార్యక్రమాన్ని సర్పంచు గుంటి లతశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పులతో దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకొచ్చి జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరము ఒకరికొకరు జమ్మి పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బతుకమ్మ దసరా వేడుకలు విజయవంతం చేసినందుకు సర్పంచు లతశ్రీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి దేవి నవరాత్రోత్సవాలు బోయినపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ మా దేవి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదములు. ప్రతిరోజు యజ్ఞ యాగాదులు దేవి వద్ద జరుగుతున్నాయి. అదేవిధంగా దేవీమాత కృప బోయినపల్లి గ్రామంలో ఉండి గ్రామంలో పాడి పంటలు అందరూ ఆరోగ్యాలతో ఉండి స్వచ్ఛందంగా ఉండాలని ఆ దేవి కృప ఉండాలని మా ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటాం. దుర్గామాతకి జై.